రాజమౌళి తెరకెక్కించిన ట్రిపుల్ ఆర్ సినిమాకు ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. ఇప్పుడు జపాన్ లో ఆ అభిమానము కనిపించింది. అక్కడ నుండి జక్కన్న మంచి అప్డేట్ ఇచ్చాడు. ఎస్ఎస్ రాజమౌళి ప్రస్తుతం ఈ పేరు తెలియని ప్రపంచ సినీ అభిమాని ఉండడం అంటే అతిశయోక్తి కాదు. అంతలా తన సినిమాలతో ప్రేక్షకులను ప్రభావితం చేయటమే కాకుండా అభిమానులుగా మార్చుకున్నాడు. ప్రపంచ సినీ అభిమానులు దైవంగా కొలిచే హాలీవుడ్ డైరెక్టర్ జేమ్స్ క్యామరూన్ని తన మేకింగ్తో ఫిదా చేశాడు జక్కన్న. ఇక ట్రిపుల్ ఆర్ మూవీతో హాలీవుడ్ను అతలాకుతలం చేసి ఆస్కార్ను ఇండియాకు పట్టుకొచ్చాడు. ప్రస్తుతం ఈ చిత్రం జపాన్లో స్క్రీనింగ్ అవుతోంది. ఈ సందర్భంగా జక్కన్నకు స్పెషల్గా ఆహ్వానం అందింది. అక్కడికి వెళ్లిన రాజమౌళి మహేష్ బాబుతో చేస్తున్న ఫిలిం పై స్వయంగా క్రేజీ అప్డేట్ ఇచ్చాడు. ఎస్ఎస్ఎంబి 29 టాలీవుడ్తో పాటుగా ఇండియన్ సినీ ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ప్యాన్ వరల్డ్ ప్రాజెక్ట్ సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి కాంబినేషన్లో వస్తున్న ప్రతిష్టాత్మక మూవీ ఇది. దాదాపు 1000 కోట్ల బడ్జెట్తో తెరకెక్కబోతుందన్న వార్తలు ఇప్పటికే వైరల్గా మారాయి. జంగిల్ అడ్వెంచర్ మూవీగా రాబోతున్న ఈ చిత్రానికి సంబంధించి తాజాగా ఓ క్రేజీ అప్డేట్ను స్వయంగా రాజమౌళి ఇచ్చాడు. ట్రిపుల్ ఆర్ మూవీ జపాన్లో స్క్రీనింగ్ అవుతోంది. ఈ సందర్భంగా అక్కడి నుంచి జక్కన్నకు ప్రత్యేక ఆహ్వానం రావడంతో తన భార్యతో కలిసి వెళ్ళాడు. ఈ క్రమంలోనే ఓ కార్యక్రమంలో పాల్గొన్న రాజమౌళి ఎస్ఎస్ఎంబి 29 మూవీకి సంబంధించి క్రేజీ న్యూస్ను అభిమానులతో పంచుకున్నాడు. జక్కన్న మాట్లాడుతూ, నా నెక్స్ట్ చిత్రానికి సంబంధించి రైటింగ్ వర్క్ పూర్తయింది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ఈ మూవీకి హీరోని కూడా లాక్ చేశాం. అతని పేరు మహేష్ బాబు. అతడు చాలా అందంగా ఉంటాడు, మీకు కూడా తెలుసు. ఈ చిత్రాన్ని తొందరగా పూర్తి చేయడానికి ప్రయత్నిస్తాను. మూవీ రిలీజ్ అయిన తర్వాత అతడిని ఇక్కడికి తీసుకొస్తాను అని చెప్పుకొచ్చాడు జక్కన్న. ఈ వ్యాఖ్యలు కాస్త వైరల్గా మారడంతో ఇటు మహేష్ ఫ్యాన్స్, అటు రాజమౌళి అభిమానులు సంతోషపడుతున్నారు. కథ రాయడం అయిపోయింది, ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయని చెప్పడంతో జక్కన్న ఈ చిత్రాన్ని కాస్త ఫాస్ట్గానే తీస్తాడనే నమ్మకం అభిమానుల్లో కలుగుతోంది.